హాయ్, ఎప్పటినుండో మీరు అడుగుతున్న మా గ్రాండ్ మా స్టైల్ అంటే మా నాన్నమ్మ స్టైల్లో తయారు చేసే పల్లి చట్నీ చూపిస్తున్నానండి. మా నాన్నమ్మకి చిన్నప్పుడు హోటల్ ఉందని చెప్పాను కదా, సో అదే స్టైల్లో అదే టిప్స్తో చేసే పల్లి చట్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి అందులో మనం ఒక కప్పు వరకు వేరుశనగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. వేరుశనగుళ్ళు ఎప్పుడు లో ఫ్లేమ్లో 10 నిమిషాల పైనే దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి మనకి మెల్లమెల్లగా రంగు మారాలన్నమాట, అప్పుడే లోపల వరకు ఈ విత్తనం అంటే వేరుశనగకాయ విత్తనం వేగుతుంది, చాలా బాగుంటుంది. మీరు ఇలా టైం తీసుకొని చేయాలి. నేనైతే ఇక్కడ 12 నిమిషాల వరకు దగ్గరుండి కలుపుకుంటూ వేయించాను. చూడండి, మనకి డార్క్ కలర్లో వేగినట్టుగా అనిపించాలి, అప్పుడే మనకి లోపల కూడా వేగినట్టు అర్థం. అలాగే కొన్ని వేరుశనగకాయ విత్తనాలు కొన్ని పగులుతాయి అన్నమాట, అది మనకి పర్ఫెక్ట్ ఇండికేషన్ వేరుశనగలు వేగినట్టు. పల్లి చట్నీలో సీక్రెట్ ఇదేనండి, బాగా వేయించాలన్నమాట, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒక చాట్లో తీసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టండి. మరీ చల్లారితే కూడా పొట్టు రాదు, సో గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా చేత్తో మెదుపుకుంటూ పొట్టు తీసుకోవాలి. అలా అని 100% పొట్టు తీసేయకండి, ఈ పొట్టులో మనకి ఫైబర్ చాలా ఉంటుంది. సో నేను ఇక్కడ 80% వరకే పొట్టు తీసి మిగతా దంచుతున్నాను. ఇప్పుడు ఈ చిన్న చాట్లో చక్కగా చెరుక్కోవాలన్నమాట. ఇది అచ్చంగా మా నానమ్మ స్టైల్ అండి, మా నాన్నమ్మ ఇలాగే చేస్తుంది, ఇప్పటికీ చేతిలో చెరుగుతుందనమాట. అందులో చచ్చు పుచ్చు విత్తనాలు ఏమైనా ఉంటే అవి తీసేయాలి. అవి తీసేసి చక్కగా చెరుక్కొని ఆ పొట్టుని ఊదేశారంటే మనకి చక్కగా వేరుశనగుళ్ళు పొట్టు తీసేసి రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం చక్కగా చట్నీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మా నాన్నమ్మ ఎప్పుడు ఫుల్గా అస్సలు పొట్టు తీయదనమాట, మనకి కొన్ని అయితే ఉంచేస్తుంది. నేను అలాగే చేస్తున్నాను. ఇందులో కొన్ని చచ్చు విత్తనాలు తీసేసి చక్కగా ఉన్న విత్తనాలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకోవడానికి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి, అప్పుడు మనకి మీదకు తుళ్ళకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేయించాలి, ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించాలి. ఇక్కడే ఉందండి మరొక చిన్న టిప్, ఏంటంటే ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పుని పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత 1 ఇంచు వరకు చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక 2-3 నిమిషాలు. దాన్ని కూడా డైరెక్ట్గా మనం పచ్చిమిర్చిలో వేసేయాలి. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి ఆ పచ్చిమిరపకాయలు మనం నీళ్ళల్లో అంటే ఉప్పు నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆ ఉప్పు నీళ్ళలో పచ్చిమిరపకాయలు ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. అందులో మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఈ నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి మనకి బాగా ఉడికిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నట్టు మిక్సీ జార్లో వేసుకోవడమే. ముందుగా మనం పల్లీలు వేసుకోవాలి, ఆ తర్వాత మనం వేయించి ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ మిశ్రమం చింతపండుతో సహా వేసేయాలి. అలాగే 3 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర అల్లం అవసరం లేదండి. 1-2 టీ స్పూన్ల వరకు పుట్నాలు వేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ చట్నీ రెడీ అయిపోతుంది. తగినన్ని వాటర్ పోసుకొని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మంచి కలర్ కూడా వస్తుంది, చాలా 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 బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పప్పు పెట్టుకుందాం. పప్పు కోసం 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి దెబ్బలు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం చట్నీలో వేసాం కదా. ఇప్పుడు ఫ్రెష్గా మా ఇంట్లో చక్కగా ఉన్న కరివేపాకు తీసుకుందాం. కరివేపాకు ఎప్పుడు ఇలా కొమ్మ కొమ్మ తెంచాలన్నమాట. రెబ్బ, ఈ కరివేపాకు రెబ్బ కూడా వేసేయాలి. ఆఖరిగా కరివేపాకు వేసి ఆ తర్వాత 1 నిమిషం జస్ట్ వేయించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కరివేపాకు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కరివేపాకు పచ్చిగా కనపడుతూ చాలా బాగుంటుంది. అలాగే చూసారు కదా, ఎక్కువ పోపు చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పోపులో కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేయండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, బోండం, వడ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మా నానమ్మ చేసే పల్లి చట్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.